కరోనా వైరస్ అనేది ఎట్లా వస్తుందనేది తెలుసుకుందాం. కోళ్ళు చచ్చిపోతే అక్కడ ఉన్న పాములు గబ్బలాలు ఎందుకు చచ్చిపోవట్లేదు? ఆ అవి చిన్న ప్రాణులు అండి, అవి మాత్రం మంచి పుష్టిగా ఉంటుంది, అంత జబ్బుతో పోరాడుతూ. మనం ఎందుకు ఇంత పెద్ద మనుషులము, మనం ఎందుకు చచ్చిపోతున్నాము అనేసి ఫేస్బుక్ లో వెళ్ళి చూపించారు. డాక్టర్ వచ్చేసి అబ్బాయికి ఇట్లా అది గ్లాసెస్ దగ్గర ఇలా ఇలా చూపిస్తుంటే అబ్బాయి లేచి ఇట్లా అనేసి ఇట్లా ఎత్తుకో అని చూపిస్తుంటే మాకు ఎంత ఏడుపు వచ్చింది తెలుసా అండి. చేయండి, ఆ వీడియో చూస్తే మీకు అందరికి ఏడుపు వస్తుంది. అట్లాంటి ప్రాణాంతకమైన వ్యాధి, ఆ చిన్న బాబు అబ్బాయి ఏం చేసిండండి, ఎందుకు చచ్చిపోవాలి అబ్బాయి? వాడికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది చూసాను. ఓకే ఫ్రెండ్స్, నేను కొంచెం డిస్టర్బ్ అవ్వను, మళ్ళీ ఒక్కసారి రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఎస్బి పర్వా ఛానల్. నేను మిస్ సరిత బనాల. ఫ్రెండ్స్ ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచియో చెడుయో తెలియదు ఒక టాపిక్ తోటి వచ్చేసాను. ఆ టాపిక్ పేరు వచ్చేసి అదైతే చాలా చెడ్డదండి, అది మంచిదైతే కాదు. కాకపోతే టాపిక్ గురించి చెప్పుకునే మన విషయాలు అయితే చాలా మంచివండి. సో అది అందరికీ తెలిసే ఉంటుంది, నేను చెప్పడం కాస్త లేట్ అయిపోయింది. అదేంటంటే కరోనా వైరస్ అండి. సో నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండట్లేదు, సో నాకు కొంచెం దీని గురించి వీడియో చేయడం చాలా నాకు టైం పట్టేసింది. కరోనా వైరస్, అసలు కరోనా వైరస్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా మందికి తెలిసిపోయిందండి కరోనా వైరస్ గురించి. మళ్ళీ కూడా కొంచెం నాకున్న సబ్స్క్రైబర్స్కి తెలియడానికి, లేకపోతే నేను కూడా ఆ వీడియో చేస్తే బాగుంటుంది. ఎంత చెప్పినా కూడా కొంతమంది కొంచెము అప్రమత్తంగా ఉంటుంటారు కదండి. సో అందుకే నాకు వీడియో చేయాలనిపించిందని ఏమైనా అనుకుంటే నేను అయితే చేసేస్తున్నా. ఈరోజు రెండు చిన్న చిన్న విషయాలు విన్నానంటే నాకు చాలా బాధ అనిపించింది, అందుకనే నేను ఈరోజు చేస్తున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే నా హెల్త్ కూడా బాగాలేదు, అయినా పర్వాలేదని చేస్తున్నాను. అది నేను ఎందుకు ఈరోజు చెప్పాల్సి వస్తుంది అనేది కూడా నేను మధ్యలో కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కరోనా వైరస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అందరికీ తెలుసు అండి. ఎక్కడి నుంచి? చైనీస్ నుంచి వస్తుంది. అక్కడ చైనాలో చాలా మందికి కరోనా వైరస్ను బారిన పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అక్కడి నుంచి ఇక్కడికి మనకి స్ప్రెడ్ అవుతుందా నిజంగా, అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి తెలియదండి. ఇప్పటివరకు మన ఇండియాలో మన దగ్గర డిక్లేర్ అయినట్టుగా అయితే ఇప్పటివరకు ఎక్కడ లేదు, ఎక్కడైనా లేదు. చాలా మటుకు అనుమానంతో అందరికి టెస్టులు చేసి ఉన్నది లేదు మాత్రం చెప్పేస్తున్నారు, ఇప్పటివరకు అయితే నమోదు కాలేదు. నెక్స్ట్ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయండి, నేను ఇంకా చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను దీని గురించి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కరోనా వైరస్ ఎక్కడి నుంచి వస్తుందని తెలుసు, ఎందుకు వస్తుంది అసలు కరోనా వైరస్, అసలు కరోనా వైరస్ అంటే ఏంటి? కరోనా వైరస్ అంటే ప్రాణాలండి, అది వచ్చిందంటే చాలా మటుకు 90% మీద చనిపోవడమే ఉంటుందండి. అందుకనేసి చాలా మంది ఇంతగా భయపడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, అసలు కరోనా వైరస్ అనేది ఎట్లా వస్తుందనేది తెలుసుకుందాం ఫస్ట్ మనము. అదేంటంటే ఫస్ట్ ఒక జంతువు నుంచి జంతువుకి వచ్చే వైరస్ అండి అది. జంతువు నుంచి ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ మనిషికి వస్తుంది, మనిషి నుంచి మనిషికి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అందరికీ తెలుసు జంతువు నుంచి జంతువుకి వస్తుంది వ్యాధి. జంతువులు చచ్చిపోతున్నాయండి, లేదు అవి మాత్రం పుష్టిగా మంచిగా ఉంటున్నాయి. కానీ ఆ వైరస్ మనుషులకు వచ్చి మనుషులు మాత్రం పట్టాపట్టా పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఎందుకు జంతువులు ఎందుకు చచ్చిపోతలేవు, మన మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు అంటే, యాక్చువల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను తర్వాత నేను మ్యాటర్లోకి వస్తానండి. యాక్చువల్లీ ఇంకా మన ఇండియాలో అదైతే ఎంతవరకు వచ్చిందనేది మనకు తెలీదు. కాకపోతే చాలా మటుకు చూడండి, బయటికి బయట దేశాలకు వెళ్ళినా కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళినా కూడా ఎయిర్పోర్ట్లకు సంబంధించిన అందరు ఏమైతే సిబ్బంది ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా ప్రతి మనిషికి బయట నుంచి వచ్చిన వాళ్ళకి, మన వాళ్ళు పోయి వచ్చిన కూడా ప్రతి ఒక్కరికి టెస్టులు చేస్తున్నారండి. బ్లడ్ టెస్టులు చేస్తున్నారు, అసలు కరోనా వైరస్ ఏమైనా సోకిందా, ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయా, 2 డేస్ బ్యాక్ ముందే తెలుస్తుంది అంటారు. కొంతమందికి అయితే మనకు వచ్చేసినాక 2 డేస్ తర్వాత తెలుస్తుంది అంటారు. చాలా చాలా న్యూస్లు తెలుస్తున్నాయి. సో అట్లా ఎంత మన గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ బాగా చేసేస్తుంది, ఇంకా మన చేతిలో ఉండండి మన ఆరోగ్యం కాపాడుకోవడము. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే జంతువులు చచ్చిపోవట్లేదు, దాంట్లో కరోనా వస్తుంది, బరోనా వస్తుంది, ఎన్నో ఓనాలు వస్తున్నాయి, కానీ అవి మాత్రం పుష్టిగా ఉంటున్నాయి. ఇంకా కొన్ని జంతువులు ఉంటాయండి, కోళ్ళు ఉంటాయి, మేకలు ఉంటాయి, అవి మాత్రం వైరస్ పట్టపట్ట చచ్చిపోతుంటాయి. ఒక్క కోడికి వచ్చింది అనుకోండి, కోళ్ళ ఫారంలో ఉన్న అన్నిటికీ వైరస్ వచ్చి వెంటనే చచ్చిపోతుంది. బర్డ్ ఫ్లూ అంటారు, ఆ ఫ్లూ ఈ ఫ్లూ అంటారు. ఎందుకండి? మన చేతిలో మనం పెంచుతున్న కోళ్ళు మేకలు చచ్చిపోతుంటాయి. మేకలు అయితే చాలా చావలేవు, కోళ్ళు చచ్చిపోతే అక్కడ ఉన్న పాములు గబ్బలాలు ఎందుకు చచ్చిపోవట్లేదు? ఆ అవి చిన్న ప్రాణులు అండి, అవి మాత్రం మంచి పుష్టిగా ఉంటుంది, అంత జబ్బుతో పోరాడుతూ. మనం ఎందుకు ఇంత పెద్ద మనుషులము, మనం ఎందుకు చచ్చిపోతున్నాము, అది ఒక్కటి మనం తెలుసుకోవాలండి. దానికోసము చాలా చాలా ఎన్నో వ్యాక్సిన్స్ అంటే ఇప్పుడు దీనికి మాత్రం ఖచ్చితంగా ఏ వ్యాక్సిన్ రాలేదండి.
ఆ వ్యాధి వచ్చేసి చాలా జరగాల్సిన నష్టం అంతా వచ్చే వరకు పాపం శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా కానీ చాలా మటుకు మెడిసిన్ దానికోసం మెడిసిన్ కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ జరగాల్సిన ప్రాణ నష్టం అంతా జరిగిపోతూనే ఉంది. ఏంటంటే మామూలుగా మనం మనుషులు ఉంటాం కదండి, ఏదైనా తలనొప్పి వచ్చింది సింప్టమ్స్ వస్తుంటాయి. ఆ సింప్టమ్స్ ఏంటంటే మనకు కరోనాకు సంబంధించిన సింప్టమ్స్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మనకు ఏమొస్తుందంటే ఫస్ట్ వచ్చేసి తలనొప్పి, అంటే ఫస్ట్ జలుబు స్టార్ట్ అవుతుంది, కాఫ్ వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఆస్తమా ప్రాబ్లం వస్తుంది. ఇంకా ఆస్తమా ప్రాబ్లం వాళ్ళకైతే చాలా కష్టం అంటే వాళ్ళకి తొందరగా అటాక్ అవుతారు, వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లా వచ్చేసి ఊపిరి తీసుకొని అంతగా మనకి ఇక్కడ పట్టేసినట్టుగా అయిపోతూ ఉంటుందండి. అప్పుడు ఏం చేస్తాం మనం, ఒక 2 డేస్ ముందు మనకు ఆ సింప్టమ్స్ తెలుస్తూ ఉంటాయి, ఎంత ఆరోగ్యంగా ఉన్న సింప్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. తినబుద్ధి కాదు, ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు, అయినా ఏం చేస్తాము, ఏదో ఒకటి తినాలి తప్పదు, జాబ్ చేసుకోవాలి తప్పదు, తినేస్తుంటాము, తిరుగుతూ ఉంటాము, సింప్టమ్స్ తెలుస్తాయి. ఇంకా కొంచెం సెకండ్ టైం మనకి ఏమైనా అయిందనుకోండి ఏదో ఒక టాబ్లెట్ తెచ్చుకుంటాం, లేదా చిన్న చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినమాట యాంటీబయాటిక్ ఇస్తారు, యాంటీబయాటిక్ తీసుకుంటాం 3 డేస్ కోర్స్, 5 డేస్. అది యాంటీబయాటిక్ ఏం చేస్తుంది, అప్పటికి మనకు ఉపశమనం ఇస్తుంది. తర్వాత మన లోపల ఉన్న జబ్బు అనేది, అంటే కరోనా ఇప్పుడు ఇంకా మనకి రాలేదండి, ఇంకా రాదు కూడా అనుకుంటాం, మనకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం మనం భారతదేశంలో. కాకపోతే ఎందుకైనా చాలా మంచిగా మనం అప్రమత్తంగా ఉండాలి కదా. కొన్ని మన చేతిలో కూడా ఉంటాయండి, మనం చేసుకోవాల్సినవన్నీ నేను మెల్లిమెల్లిగా చెప్తాను, ఎందుకంటే చాలా పెద్దగా అయిపోతుంది వీడియో. సో మనం అన్ని యాంటీబయాటిక్స్ వేసుకొని అది వేసుకొని తీసుకొని బాడీని మొత్తం చాలా డ్యామేజ్ చేసేస్తున్నాం అండి మనము. దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం వేసుకున్న యాంటీబయాటిక్ ఏంటంటే తలనొప్పి పోగొడుతుంది, గొంతు నొప్పి పోగొడుతుంది, జలుబు పోగొడుతుంది. కానీ ఒంట్లో ఏం వైరస్ ఉందని ఏం తెలుస్తుందండి, టెస్టులు చేయించుకోరు, ఏమైందో చేయించుకోరు. కొంతమంది మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు, వేసేసుకుంటారు. అంటే ఒకవేళ కరోనా వైరస్లో ఉన్న పాము గబ్బిలం మంచిగా ఉంటుంది, తిరుగుతుంది, జనాలకు అందరికి అంటిస్తుంది, మనం మాత్రం ఎందుకండి ఇట్లా చచ్చిపోతున్నాము. ఒకసారి ఆలోచించారా మీరు, అవి ఎంత మంచిగా ఉంటున్నాయి. మా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇప్పుడు జంతువులు ఉన్నాయి కదండి, మనం తినే కోళ్ళు ఉంటాయి కదా, అవి వాటికి ఇవి ఎందుకు చచ్చిపోతున్నాయి, మెయిన్ అవి ఎందుకు చచ్చిపోవట్లేదు అది తెలుసుకుందాం ఫస్ట్. అందులో మీకు నేను ఏం చెప్పాలనుకున్నా మీకు అర్థమైపోతుంది. ఈ కోళ్ళని మనం తింటున్నాం కదండి, దీనిని పోషించడానికి కోళ్ళ ఫారంలు అన్ని మెయింటైన్ చేస్తుంటారు తెలుసానండి, వందలు వేలు ఉంటాయి. సో దానికి అవి ఏంటంటే ఇప్పుడు చెప్తున్నారు కదండి, గుడ్లు కూడా కొంచెము ఆర్టిఫిషియల్ గుడ్లు వస్తున్నాయి, ఊరు గుడ్డ అయితే కొంచెం క్రీమ్ కలర్ చిన్నగా ఉంటాయి, ఇవైతే పెద్దగా ఉంటాయి అట్లా, దానికి ఏదో ఇంజెక్షన్స్ ఇస్తున్నారు ఆర్టిఫిషియల్ అని. సో కోళ్ళు కూడా అట్లా తొందరగా పెరగడానికి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, దానికి ఏమైనా వైరస్ వస్తే యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. అంటే దానికి ఏం చేస్తున్నారు, మన మనిషికి అలవాటు చేసుకున్న పద్ధతులన్నీ కోడికి కూడా అలవాటు చేస్తున్నారు. అందుకే ఏదైనా వైరస్ వస్తే ఏమవుతుంది తెలుసా, తట్టుకోలేక వెంటనే ఫట్టున ఏమంటారు రాలిపోతుంది, అంటే చచ్చిపోతుంది. ఆ పాముకి ఎవరు పట్టి పట్టి ఇవ్వరండి, పాముకి ఇవ్వరు, గబ్బిలాలకి ఇవ్వరు. అవి మంచిగా ప్రకృతికి సంబంధించిన భోజనం తింటుంది, దానికి కావాల్సింది అదే సొంతంగా తయారు చేసుకుంటుంది. నాకు జ్వరం వచ్చినది ఏ హాస్పిటల్కి పోదు, ఏ మందులు తినదు, ఇష్టం వచ్చిన స్వచ్ఛమైన గాలి తీసుకుంటుంది, వాటర్ తీసుకుంటుంది, ఇష్టం వచ్చిన దానికి స్వయం కృషితో అది బతుకుతుంది. కాబట్టి దానికి ఎలాంటి జబ్బు వచ్చినా కూడా అది బతికిపోతుంది. మనం ఏం చేస్తున్నాము, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఆ మందులు వేసుకుంటున్నాం, ఈ మందులు వేసుకుంటున్నాం, కానీ బలమైనది తినట్లేము. కోళ్ళు కూడా, ఈవెన్ కోళ్ళు కూడా మన చేతిలో పెంచుతున్నాం, దాని తగ్గట్టు ఏం లేదు, ఒక దగ్గర బంధిస్తున్నాము, మనం ఇచ్చినది ఉంటుంది కాబట్టి అది మన మనిషిలాగా తయారైపోయింది మొత్తం. సో ఓవరాల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆ పాములకు ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది మన మనుషులకి కోళ్ళకి లేదండి. సో దట్స్ వై నేను చెప్పేది ఏంటంటే, మన మనిషిలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఎప్పుడైతే మంచిగా ఉంటుందో, ఏ వైరస్ వచ్చినా కూడా ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది ఆ వైరస్ తోటి కొట్లాడుతుందండి. కొట్లాడేసి మనని చచ్చిపోయే స్టేజ్కి తీసుకెళ్లేదు, తీసుకెళ్లకుండా మనం అప్పుడు ఏ మందులు వేసుకున్నా ఏం చేసినా కానీ మనం చాలా చాలా మంచిగా తొందరగా సేఫ్గా మనం బయట పడిపోతాము. నేను చెప్తుంది మీకు ఏమర్థమవుతుందో నాకు తెలీదు, నాకు అర్థమైతే నేను చెప్తున్నాను. వీడియోలు అయితే చాలా పెద్దగా అయిపోతుంది, నేను ఇంకా చాలా పార్ట్స్ తీయాలనుకుంటున్నాను. సో ఇంత చెప్తున్నావు నువ్వు, మరి ఏం చేయాలని మీకు డౌట్ వస్తుంటుంది. నేను చెప్పేది ఒకటేనండి, మన స్వయం కృషి. ఎప్పుడు డాక్టర్లనే కానీ, డాక్టర్ లేకపోతే చచ్చిపోతాము నేను ఒప్పుకుంటాను, కానీ డాక్టర్లు మనకి దేవుళ్ళతో సమానం, వాళ్ళు చెప్పింది మనం చేయాలి. అంతకంటే ముందు మన ఇంట్లో దొరుకుతున్న వాటితో కూడా మన ఇమ్యూనిటీ పవర్ మనం పెంచుకోవచ్చు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, మనము మన జీవన వ్యవస్థ అనేది, మన లైఫ్ స్టైల్ అనేది మనం ఏం చేయాలంటే, మన లైఫ్ స్టైల్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకరి మీద ఆధారపడి ఉండదు, నేను ఏం తింటే మంచిగా ఉంటా, నేను ఏం అవాయిడ్ చేస్తే మంచిగా ఉంటా, నేను ఎట్లా ఉండాలి,
నాలో ఇమ్యూనిటీ పవర్ ఎట్లా పెరగాలి, నేను ఎందుకు వీక్ అవుతున్నా అనేది మనం తెలుసుకుంటే మన దగ్గరకు ఎలాంటి వైరస్ ఉండదండి. ఓన్లీ మన తిండి గురించే కాకుండా మన చుట్టుపక్కల పరిసరాల గురించి ఎట్లా ఉంటే ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చుట్టుపక్కల శుభ్రత గురించి తెలుసుకున్న ముందు ఫస్ట్ మన సెల్ఫ్ గా ఎట్లాంటి మనము జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా అందరికి తెలిసే ఉంటుందండి. నేను చెప్తున్నది ఏంటంటే చాలా మటుకే అంటే దానికి ముందు నేను ఒకటి చెప్తానండి, చలికాలం కదండి ఇంకా కొంచెం టైం పడుతుంది మనకి ఎండాకాలం బాగా రావాలంటే. ఏదైనా ఒక వైరస్ అనేది ఎంటర్ అయిందంటే చలిలో అది చాలా ఎక్కువసేపు ఆ బ్యాక్టీరియా అనేది ఎక్కువసేపు బతుకుతుందండి. సో అందుకే అది ఏం చేస్తుందంటే ఇప్పుడున్న ఈ వైరస్ ఇట్లాంటి వైరస్ ఇంకా ఏదైనా ఫ్లూ కావచ్చండి 2 రోజుల వరకు అది బ్యాక్టీరియా అనేది చచ్చిపోదండి. సో తొందర అటాక్ అయ్యే అవకాశం ఉంది. ఎండాకాలంలో అయితే మాత్రం 1 రోజులోనే చచ్చిపోదు, దాని లైఫ్ లైన్ వచ్చేసి 1 రోజు అండి. సో అందుకనేసి ఎండాకాలం వచ్చే వరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా మంది స్కూల్ పోయే పిల్లలు ఉంటారు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, నెక్స్ట్ వచ్చే జాబర్స్ ఉంటారు, ఇన్కేస్ ఇంకెక్కడికైనా బయటికి ఊరికి తప్పదని వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇట్లా ఇంకేమైనా కూరగాయలు వగైరా వగైరా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. సో ఖచ్చితంగా మాస్క్ మెయింటైన్ చేయండి. మాస్క్లు మనం మెడికల్ షాప్లో మస్తు మాస్కులు దొరుకుతున్నాయి, ఇంకా స్కార్ఫ్ కట్టుకుంటూ ఉంటారు. సో అట్లా మీరు మెయింటైన్ చేయండి. మనిషికి మనిషికి డిస్టెన్స్ ఉండేలా చూడండి. గుంపులు గుంపులుగా ఉన్న చోట అయితే అస్సలు తిరగకండి అండి, ఎందుకంటే కొద్ది రోజులు మాత్రం. ఎండాకాలంలో చాలా కొంచెం సేఫ్గా ఉంటాం మనము, వైరస్ ఉన్నప్పటికీ కూడా సేఫ్ జోన్లో ఉంటాము. సో ఫ్రెండ్స్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మాస్క్ లేకుండా బయటకు వెళ్ళకండి. నెక్స్ట్ బయట మనకు తెలియని అపరిచితులు ఎవరైనా వచ్చేసి మనకి షేక్ హ్యాండ్ ఇచ్చినా కానీ తెలిసిన వాళ్ళైనా సరే, వైరస్కి అయితే తెలియదు కదండి, వాళ్ళకి అపరిచితుల సుచితుల అని తెలియదు కదా. సో ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చారంటే చాలా మటుకు అవాయిడ్ చేయండి మీరు, అంటే బయట వాళ్ళకైతే అస్సలు ఇవ్వకండి, బయట దేశం నుంచి అవాయిడ్ చేయండి. ఎందుకంటే చేతిలో వైరస్ చాలా ఉంటుందండి, ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ నుంచి మనకు సోకే అవకాశం చాలా ఉంటుంది. మన భారతీయ సంస్కృతి ప్రకారం మనం ఇట్లా మన దండం పెట్టేస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే ఖచ్చితంగా మనం వైరస్ కి దండం పెట్టాలి, అందరికీ దండం పెట్టేసేయాలి. సో మన షేక్ హ్యాండ్ అయితే అవాయిడ్ చేయండి. ఒకవేళ తప్పదు ఇన్ కేస్ ఇవ్వాల్సి వచ్చింది, ఇంటికి వచ్చిన తర్వాత కమ్సే కమ్ మీరు 20 మినిట్స్ మీరు మంచిగా హ్యాండ్ వాష్ చేసుకోండి. సోప్తో చేసుకుంటారా, సర్ఫ్తో చేసుకుంటారా, మీ ఇష్టం. మీరు ఏం వాడతారో మంచిగా పిల్లలకి చెప్పండి ఇప్పటి నుంచే. ఇది ఎప్పటికీ అలవాటు చేసుకోవాలండి, ఈ వైరస్ అని కాదండి, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని చెప్పాను కదా. మంచిగా మనం ఇప్పటి నుంచి అన్ని అలవాటు చేసుకొని పిల్లలకు నేర్పిస్తుండాలి, అట్లా చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని మనం కొంచెము ఇంకా అట్లా వచ్చినప్పుడు మాత్రం మనం ఎప్పుడైనా సరే మనకి ఇలా దురద వస్తుంది అనేసి కళ్ళల్లో కానీ ముక్కులో కానీ ఇట్లా నోట్లో కానీ మనం ఇట్లా వేలో అంటే ఏదో ముక్కులో కళ్ళలో పెట్టేసుకోవద్దు అని చెప్తే మీరు నవ్వు వస్తుంది. లేదంటే చాలా మటుకు మనం ఏం చేస్తాం తెలియకుండా ఇలా అనేస్తాము, కొంతమందికి ఇట్లా అలవాటు ఉంటుంది, కొందరేమో ఇట్లా ఊరికి అనడం అలవాటు ఉంటుంది. సో మనకి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, హ్యాండ్ షేక్ చేసినప్పుడు మనకి ఇట్లా మనం టచ్ చేసినప్పుడు తొందరగా వైరస్ తొక్కుతుందండి, ఐ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది, నోస్ నుంచి వైరస్ పోతూ ఉంటుంది, మౌత్ నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ నేను చాలా చాలా పెద్దగా చెప్తున్నాను మీరు అనుకోకండి. సో నేను చెప్తున్నది అన్ని నిజాలండి, మీరు ఇట్లా పాటించండి, పిల్లలకి ఇట్లా నేర్పించండి. ఎప్పటికైనా కానీ ఏ వైరస్ కి మనము చాలా చాలా దూరంగా ఉంటాం ఇట్లా చేస్తే. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి హోమ్ మేడ్ ఏంటంటే చాలా మటుకు పెద్ద పెద్ద మహాన్ బౌల్ చెప్పారండి, హోమ్ మేడ్ కి సంబంధించింది. అల్లం ఉంటుంది కదండి, జింజర్ ఉంటుంది కదా అల్లము, నెక్స్ట్ జగ్గేరి అంటారు హిందీలో, సారీ ఇంగ్లీష్లో. అదేంటంటే బెల్లం ఉంటుంది కదండి, అల్లంని కొంచెం బెల్లంని వేసి మనం ఇలా చేసి తరచుగా తింటూ ఉంటే మన ఒంట్లో చాలా మటుకు వైరస్ ని చంపడానికి పోరాడుతూ ఉంటుందండి. సో అట్లాంటి కొన్ని కొన్ని హోమ్ మేడ్ మనం రోజు వాడుతుంటే చాలా మంచిదండి. కొన్ని నిమ్మరసాలు తీసుకోవడము అంటే ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ పెంచేవి. చాలా మటుకు మనం లోపల ఇంటీరియర్ గా తీసుకుంటుంటే ఏమవుతుందంటే మన ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఆ వైరస్ తోటి పోరాడే శక్తి పెరిగి ఆ వైరస్ ఏమవుతుందంటే మనం తాగిన కొద్దీ అది ఒంట్లోకి వచ్చిన తరిమి తరిమి కొట్టేస్తుందండి. సో ఫ్రెండ్స్ ఇట్లాంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. ఇంకా చాలా వీడియో లెంత్ పెరిగిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే శుభ్రత గురించి కూడా చెప్పాను కదండి, ఒక చిన్న విషయం చెప్పేసి నేను ఎండ్ చేసేస్తాను. ఇంకా నెక్స్ట్ చాలా పార్ట్స్ వైజ్ గా తీయాలనుకుంటున్నాను, హోమ్ మేడ్ ఎట్లా చేస్తే మంచిది, ఈ వైరస్ అనగా చాలా వైరస్ల గురించి నేను చెప్తూ ఉంటానండి. మనం చేసే శుభ్రత, మనం తీసుకునే హోమ్ మేడ్ ఇంటీరియర్ గా తీసుకుంటే ఏ వైరస్ అని కరోనా బరోనా గిరోనా గరోనా ఏదైనా సరే
పోరాడుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం అప్పుడు మెడిసిన్ ఎన్ని తీసుకున్నా బాగానే ఉంటుంది. మెడిసిన్ తీసుకుంటాము, పోరాడుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో దాన్ని పోగొట్టుకోవడానికి మనకి ఇంకా ఇమ్యూనిటీ పవర్ కావాలి. ఇంకొకటి ఇంటి శుభ్రత గురించి చాలా ఉన్నాయండి. ఇంటి శుభ్రత గురించి మీరు ఎప్పుడైనా సరే అండి, మీరు ఇల్లు తుడుచుకుంటారు కదండి, ఆ బకెట్లో కొంచెం సాల్ట్ వేయండి, దొడ్డు పేయండి, లేకపోతే సన్ను పేయండి, వేసి మంచి కరిగినాక ఇల్లు తుడవండి. ఎంత శుభ్రంగా అయిపోతుందండి ఇల్లు. ఇంకొకటి ఏంటంటే, సైంటిఫిక్ గా కాకుండా మామూలుగా శాస్త్రవేత్తలు కానీ దేవుళ్ళ కాలంలో నుంచి కూడా ఇది ఎప్పటి చెనుకటి నుంచి వస్తుందండి. ఇది ఉప్పు వేసి ఇల్లు తుడిస్తే మనకి నెగిటివ్ అనేది వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇదైతే నా ఎక్స్పీరియన్స్, నేనైతే ఇప్పుడు ఇంట్లో ఎట్లానే చేసుకుంటాను. మీరు ఒకసారి ట్రై చేయండి. అట్లే మీరు చేస్తే మీ ఇంట్లోకి చిన్న చిన్న బ్యాక్టీరియా ఏదైనా ఉంటే అది అప్పటికప్పుడే చచ్చిపోతుందండి. వారానికి ఒకసారి చేస్తారు, రెండు సార్లు చేస్తారు, మూడు సార్లు చేస్తారు, రోజు ఇల్లు తుడిచే వాళ్ళు ఉంటారు. అట్లా మీరు కంటిన్యూ చేస్తుండండి. కరోనా అనేది అండి, నేను ఈ రోజు టాపిక్ ఇంత అర్జెంటుగా నాకు ఒంట్లో బాలేకునే చెప్తున్నాను కదా. సో ఈరోజు నేను ఫేస్బుక్లో చూసానండి, వీడియో చూసాను. అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలీదు, బట్ నాకైతే చూసుంటే మస్తు ఏడిపోచ్చిందండి, చాలా ఏడిపోచ్చింది. అది ఎట్లాంటి వీడియో అంటే, నాకు తెలిసి మీకు అందరు కూడా మీరు చూసి ఉండొచ్చు. ఈరోజు చూసాను నేను, మీరు ఎప్పుడు అంటే వైరల్ అవుతూ ఉంటుంది కదా. ఒక 1 ఇయర్ ఉంది అనుకుంటా బాబు. ఆ బాబుని లోపల గ్లాసెస్ ఉంది మొత్తము ఆ రూమ్కి అంతా, అంటే హాస్పిటల్లో అంత గ్లాసెస్లో చిన్న బాబు అండి. 1 ఇయర్ కూడా ఉండలేడు నాకు తెలిసి, 10 or 11 months లేదా 1 ఇయర్ ఉంటాడు. చక్కగా ఆడుకుంటుండు, వాడికి ఏం తెలియదు. కాకపోతే కరోనా వైరస్ సోకింది ఈ అబ్బాయికి అనేసి ఫేస్బుక్లో వెళ్ళి చూపించారు. డాక్టర్ వచ్చేసి అబ్బాయికి ఇట్లా అది గ్లాసెస్ దగ్గర ఇలా ఇలా చూపిస్తుంటే అబ్బాయి లేచి ఇట్లా అనేసి ఇట్లా ఎత్తుకో అని చూపిస్తుంటే మాకు ఎంత ఏడుపు వచ్చింది తెలుసా అండి. సారీ ఫ్రెండ్స్, ఇది నాటకం కాదు, చెప్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. ఆ డాక్టర్ ఒక్కసారికే ఇట్లా బ్యాక్ వచ్చేసి ఇట్లా పెట్టుకొని ఏడుస్తుంటే చాలా బాగా అనిపించింది మాకు. సో నేను అనుకున్నాను, ఫస్ట్ అనుకున్న కరోనా గురించి చెప్పాలనుకున్నాను. తర్వాత నేను నాకు కొంచెం ఒంట్లో బాగాలేదండి. చాలా మంది వీడియోస్ పెట్టారు, సర్లే అందరు చెప్తున్నారు, అందరికీ తెలుసు. ఎందుకులే నేను వీడియో చేయడం అనుకున్నాను. కాకపోతే నాకు ఆ వీడియో చూసి చాలా అంటే అసలు ఇంకా సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి, మస్తు బాధ అనిపించిందండి. ఫేస్బుక్లో సెర్చ్ చేయండి, ఆ వీడియో చూస్తే మీకు అందరికీ ఏడిపోతుంది. అట్లాంటి ప్రాణాంతకమైన వ్యాధి, ఆ చిన్న బాబు అబ్బాయి ఏం చేసిండండి, ఎందుకు చచ్చిపోవాలి అబ్బాయి, వాడికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది. అసలు డాక్టర్ ఏడుస్తుంటే అసలు మాకు, నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, నేను ఎప్పుడు నేను 100 సార్లు అనుకున్నాను మీ ముందర నేను ఏడవద్దని. వచ్చేసింది ఫ్రెండ్స్, మీరు ఏమనుకోకండి. ఇంకొకటి కూడా వాట్సాప్లో చూస్తాను, ఈరోజు చూస్తాను, మా ఫ్రెండ్ నాకు సెండ్ చేసింది అమ్మాయి. హెరిటేజ్ పార్లర్లోనంట కరోనా వైరస్ ఉందనేసి వచ్చింది. అదైతే వాస్తవమా అది ఫేక్ అనేది తెలియదు నాకు. సో ఫ్రెండ్స్, ఇట్లా ప్రతి మనిషికి ఇన్ని భయాలు ఇంత ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంత ఆవేశంగా నేను వీడియో చేస్తున్నాను, అందరు చాలా అప్రమత్తంగా ఉండండి. మన భారతదేశానికి అయితే అది రాదు. ఒకవేళ అది రాకుండా ఇంకేదో వైరస్ వస్తుంది మనకి, మన దేశంలో పుట్టొచ్చు ఆ వైరస్. దానితో పోరాడాలి అంటే మన ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ ఉండాలి, మనం మంచిగా తినాలి, ఇష్టం వచ్చిన మందులు వేసుకోవద్దు, మంచిగా మనకి ఇచ్చిన డాక్టర్ ఇచ్చిన మందులు మంచి పనిచేస్తాయి, నేను కాదలను. దాంతో పోరాడడానికి మనం మంచి మంచి తిండి తినాలి ఫ్రెండ్స్. సో నేను కొంచెం ఎమోషనల్ ఎక్కువైపోయాను, ఏమనుకోకండి, ఒక్క నిమిషం ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, నేను చాలా ఎమోషనల్ మాట్లాడాలి, ఏమనుకోకండి. సో అట్లా మనం ఒకరి గురించి మనం ఇంటుంటే చాలా బాధ అవుతుంది, ఆ పరిస్థితి మనకు రావద్దని మాత్రమే నేను చెప్తున్నాను. ఆ క్లిప్ నేను మీకు సెండ్ చేయొచ్చు, నేను ఇక్కడ పెట్టవచ్చు, కానీ కాపీ రైట్స్ స్ట్రైక్ పడుతుందండి. సో నాకు చాలా భయం అన్నట్టు. సో మీ వరకు ఈ విషయం తెలియాలని చెప్తున్నాను. మీరైతే సర్చ్ చేస్తుంటారు కదా ఫేస్బుక్లో, ఇన్స్టాలో, హెలో యాప్లో, చాలా యాప్లలో వస్తుంటుంది నాకు తెలిసి, నేనైతే ఫేస్బుక్లో చూసాను. అంటే ఇంకా మంచి మంచి హోమ్ హెల్త్ తోటి నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తానండి. చాలా పెద్దగా అయిపోతుంది, ప్లీజ్ ఏమనుకోకండి, మన ఆరోగ్యం గురించే కదండి నేను కష్టపడేది. ఓకే రెఫరెన్స్, తిట్టుకోకండి. ఇంకేమైనా కామెంట్స్ చేయాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మంచి మంచి టిప్స్ తీసుకొస్తాను. ఓకే రెఫరెన్స్, నా వీడియో నచ్చిందా, నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. ఈరోజు మొట్టమొదటిసారిగా నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ SB పర్వా ఛానల్. ఓకే రెఫరెన్స్, కరోనా గురించి ఇప్పుడే ఇంకా అయిపోలేదండి, ఇంకా చాలా చెప్పేది, తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కరోనా గురించి మంచి హోమ్ వర్క్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఈసారి తమలో. ఓకే ఫ్రెండ్స్, బై బై.